అక్క నమస్తే. నమస్తే. సో గత అంటే 3-4 రోజుల నుంచి కూడా మనం సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో రోజుకో అయితే సంఘటనలు చూస్తున్నాం. అంటే 28వ తారీఖు అంటే సాయంత్రం పూట జరిగినటువంటి జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 అమ్నీషియా పబ్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అంటే బలవంతంగా అత్యాచారం చేశారని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. కొన్ని విజువల్స్ కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. అదేవిధంగా చేసినటువంటి వ్యక్తులు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. సో వాళ్లకు సహకరించే వ్యక్తులు కూడా ఇక్కడ కేంద్ర పార్టీ అని చెప్పేసి కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అధికార నాయకులు కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి? నో డౌట్ అండి, అమ్నీషియా పబ్ అనేది నియమ నిబంధనలు పాటించకుండా అన్నిటినీ తుంగలు తొక్కుతూ నడుపుతున్నటువంటి పబ్ కాబట్టి మైనర్స్ని అక్కడ వాళ్ళు ఫేర్వెల్ పార్టీ చేసుకోవడానికి అనుమతించారు. ఒకప్పుడు ఫేర్వెల్ పార్టీలు అంటే స్కూళ్ళల్లో కాలేజీల్లో జరిగాయి. ఇప్పుడు ఫేర్వెల్ పార్టీలు నాకు ఇప్పుడే తెలిసింది. ఈ ఘటన రెండు మారుతుంది కదా, ఈ ఘటనతో తెలిసింది, నాకు అంతకుముందు తెలియదు. ఫేర్వెల్ పార్టీలు పబ్బుల్లో జరుపుకుంటారా అని నేను అడిగాను. దీని మీద మేము 3 రోజులుగా మేము కూడా తిరుగుతున్నాం ఈ దీనికి సంబంధించిన వాస్తవాలు సేకరించుకుంటూ. అప్పుడు అసలు ఏంటి ఫేర్వెల్ పార్టీ స్కూల్లో జరుపుకోవడం ఏంటి, ఈ మైనర్స్ని సారీ పబ్లో జరుపుకోవడం ఏంటి, ఈ మైనర్స్ని పబ్ అనుమతించడం ఏంటి అని మాకు మొదటి ప్రశ్న వచ్చింది. ఆనంద్ మహీంద్ర అంటాడు మాకేం తెలీదు, ఆ వ్యక్తులు ఎవరో తెలీదు అన్ని అబద్ధాలు. పబుల్లో జరిగే అన్ని రకాల అరాచకాలతోడు ఇవి కూడా మైనర్స్ని అనుమతించడం, అసలు ఆ పబ్బుల మీద ఏ రకమైన పర్యవేక్షణ లేదు, సీసీ కెమెరాలు ఏమైనా నేరం జరిగితే వెతుకోవడానికి అవి కూడా ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఇస్తున్నారట, అందుకు పనికి వస్తున్నాయి తప్ప నిజంగా నేరాలని నిరోధించడానికి ఉంటే వారం వారం ఫుటేజ్ తీసుకుని రివ్యూ చేయాలి పోలీసులు. మొత్తం హైదరాబాద్లో ఉండే పబ్బులన్నీ, అసలు పబ్బుల అనుమతిని మేము ఒకప్పుడు వ్యతిరేకించాం. సరే దేశవ్యాప్తంగా పబ్బులు వస్తున్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. అసలు భారతదేశంలో భారతీయ సంస్కృతి పతికట్టని మాట్లాడేటువంటి చోట భారతదేశ సంస్కృతి గొప్పదే కావచ్చు, భారతదేశ ప్రజలకి ఒక గౌరవం ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి, వారసత్వాలు ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి ఇవాళ పబ్బు కల్చర్ని తీసుకొచ్చి పెట్టారు. పొద్దున్నేసే భారతీయ సంస్కృతి అని హిందూ ధర్మం అని మాట్లాడేవాళ్ళు ఏ హిందూ ధర్మం ప్రకారం ఈ పబ్బులు నడుపుతున్నారు? ఇది వెస్ట్రన్ కల్చరే కదా, ఇది అమెరికన్ సామ్రాజ్యవాద సంస్కృతే కదా, దీన్ని మాత్రం బ్రహ్మాండంగా తీసుకొస్తారు. ఇక్కడ వీళ్ళకి ఏమీ గుర్తురావు, ఎందుకంటే దాదాపు వ్యాపారాలు చేసేవాళ్ళంతా రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళే, అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే టీఆర్ఎస్ ఇంకెవరు ఉంటారు? కాబట్టి వీళ్ళు ఏ నియమ నిబంధనలు పాటించకపోయినా అడిగేవాళ్ళు లేరు. ఆ పబ్బులన్నీ మాదక ద్రవ్యాలకు హబ్బులుగా మారినాయి కాబట్టి అక్కడ ఏ అరాచకమైనా జరుగుతుంది. ఆ మైనర్స్ని అలౌ చేస్తున్నారు అందరినీ కూడా, అక్కడ ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు. కానీ ఖచ్చితంగా అమ్మాయిలు అబ్బాయిలు ఉండే చోట లైంగిక వేధింపులు ఉంటాయి, చిన్న చిన్న ప్లేస్లు. ఇవాళ ఒక స్టూడియోలో కూర్చుంటే అందులో ఒక పార్టిసిపెంట్ వచ్చింది, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే చాలా చిన్నగా ఉంటాయి పబ్లిక్ ప్లేస్లు, అక్కడ చాలా ఎక్కువ మందిని పిలుస్తారు అంటే ఎక్కువ మందిని అలౌ చేస్తారు, దానివల్ల అక్కడ చాలా క్రౌడ్గా ఉండడం వల్ల కూడా కొన్ని జరుగుతాయి అని చెప్పింది. అంటే అక్కడ ఏది కంట్రోల్డ్గా ఉండదు, మరి అసలు ఏ బాధ్యతలు లేని వాళ్ళు అక్కడ లైంగిక వేధింపులు జరగవచ్చు, లేకపోతే కోపతాపాల్లో మర్డర్లు జరగవచ్చు, ఇంకా కొట్టుకోవచ్చు, తన్నుకోవచ్చు, అత్యాచారాలు జరగవచ్చు, మరి ఏమైనా జరగవచ్చు, అక్కడ నుంచి ఎత్తుకపోవచ్చు. ఈ ఘటన కోసం మేము పరిశీలించడానికి వెళ్తే అంతకుముందు ఒక డ్యాన్స్ని బరబరబరబర రోడ్డు వరకు ఇడ్చిపోయారట, అది కూడా చెప్తున్నారు. అంటే ఇన్ని జరుగుతున్నప్పుడు వాటిని నియంత్రించడానికి విధి విధానాలు లేవు. పోలీసుల దగ్గర కానీ మన ప్రభుత్వ యంత్రాంగాలు లైసెన్సులు ఇచ్చేది మున్సిపల్ వాళ్ళు కాబట్టి వివిధ శాఖల అనుసంధానంతో లైసెన్సులు ఇస్తారు, వివిధ శాఖల అనుమతులు పొందినాకే అవి నడుస్తాయి. మరి విజిలెన్స్ శాఖ ఏం చేస్తుంది, టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది? అట్లాగే లోకల్ పోలీసులు అక్కడ స్థానిక ఇవాళ ఆ స్థానిక ప్రజలు ఏదైతే అమ్నీషియా పబ్ ఉందో ఆ పరిసరాలకు చెందిన వాళ్ళు కూడా మాట్లాడారు మాతో. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఆ ఓనర్లను పిలుస్తారు వీళ్ళు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, 2 రోజులు మూస్తారు, 3 రోజుల నుంచి తెరుస్తారు అని చెప్తున్నారు. అందుకని ఈ పబ్బుల అనుమతులైనా వీటి ఇవి పనిచేయడమైనా వీటి వెనుక ఉల్లంఘనలైనా ఒక పర్యవేక్షణ లేని స్థితిలో ఏ అఘాయిత్యాలకైనా అవకాశం ఉండేలాగా ఉన్నాయండి, అది మొదటి అంశం. రెండోది ఏంటంటే ఆ పాప ఈవినింగ్ పబ్లో పార్టీ చేసుకుని ఇంటికి వెళ్తుంటే మేము దింపుతామని ఎక్కించుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు తెలిసిన వాళ్ళే, తెల్లవకపోతే అట్లా ఎక్కదు అమ్మాయి. ఎక్కినాక ఆ అమ్మాయి మీద సెక్షువల్ అబ్యూస్ చేశారు, అమ్మాయి మీద దాడి చేశారు, అమ్మాయిని అక్రమంగా ఎత్తుకపోయారు, అంటే దారి మళ్ళించి తీసుకెళ్లారు, అక్రమంగా నిర్బంధించారు. అది కారులోనే కావచ్చు,
రోడ్డు పక్కనే కావచ్చు, కానీ అక్రమ నిర్బంధం పబ్బుల్ని పరిచయం చేసుకున్నారని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సరే, పబ్బులో ఒకవేళ పరిచయం అయినా అక్కడ పబ్బులో పరిచయం అయింది కాబట్టి ఇప్పుడు ఆ స్కూల్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా వచ్చారట, అట్లా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆ క్లాస్మేట్స్కి ఫ్రెండ్స్ని కూడా పిలుచుకున్నారట. మేము అడిగాం అంటే ఓన్లీ ఆ స్కూల్ వాళ్ళు అదే కాలేజ్ వాళ్ళే వస్తారా ఎవరంటే ఆ ఫ్రెండ్లు కూడా వచ్చారట. సో అట్లా కూడా పరిచయం అయి ఉండొచ్చు. నేను ఇంకా అంత లోతులోకి వెళ్ళలా, మా శక్తి మేరకు కొంతవరకు మేము సమాచారం సేకరించగలిగాం. ఇక్కడ అబ్బాయిలు కూడా కొందరు అంటే మైనర్ అని చెప్తున్నారు. ముగ్గురు మైనర్లు ఉన్నారు, ఇద్దరు మేజర్లు ఉన్నారు. ఆ సాదుద్దీన్ మరొకడు మేజరు, ఒకళ్ళు ఎమ్మెల్యే తమ్ముడు కొడుకు అయితే, ఒకళ్ళు కార్పొరేటర్ కొడుకు అయితే, ఒకళ్ళు సంగారెడ్డి చైర్మన్ అయితే, ఒకళ్ళు వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు. ఇప్పటికి నలుగురు ఎంఎం పార్టీకి చెందిన కీలకమైనటువంటి నేతల పిల్లలే అనేది తేలింది. సరే, మహమూద్ అలీ మనవడు ఉన్నాడు అన్నారు కానీ లేరనేది ఇప్పుడు మా విచారణలో తెలిసింది. సరే, మేమేమి సర్టిఫికెట్లు ఇస్తాం, విచారణ సమగ్రంగా జరగాలి, సిబిఐతో విచారణ జరిపించాలి, నేరస్తులు ఎవరైనా కఠినంగా శిక్షించాలి అనేది అయితే మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ అత్యాచార బాధితులు తమకు అన్యాయం జరిగింది అని చెప్పి ముందు పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. 28 ఘటన జరిగితే ఆ అమ్మాయిని అక్రమంగా నిర్బంధించారు, చాలా లైంగిక వేధింపులకు గురి చేశారు, అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి బాధపడుతూ పడుకుంది. అది నోటీస్ చేసిన వాళ్ళు తరిచి అడగంగా విషయాలు బయటకు వచ్చినాయి, పోలీసుల దగ్గరికి వెళ్ళారు. పోలీసులు వీళ్ళని పిలిపించారని తెలుస్తోంది. ఆ తర్వాత వాళ్ళు కేసు పెట్టడానికి ముందుకు రాకపోవడమో లేకపోతే పోలీసులే రాజీ చేయడమో ఏదో జరిగింది. ఆ తర్వాత ఈ అబ్బాయిలు కారులో ఉన్నప్పుడు, అది ఇన్నోవా కూడా కాదు, ముందు బెంచ్ కారులో ఉన్నప్పుడే కొన్ని తీశారు విజువల్స్, వీడియో తీశారు. ఆ వీడియో తీసినటువంటి దాన్ని ఎక్కడా కూడా సర్క్యులేట్ చేయొద్దని చెప్పినట్లుగా తెలుస్తుంది. 30వ తారీఖు అందులో ఒక అబ్బాయి తీసినవాడు లేవు ఇచ్చేసామని చెప్పినాడు, బ్లాక్మెయిల్ చేసినట్టుగా, ఆ తర్వాత దాన్ని విడుదల చేసినట్టుగా, దాంతో హర్ట్ అయినటువంటి అమ్మాయి పేరెంట్స్, ఎంఐఎం నేతలు ఉన్నారు కాబట్టి నేరస్తులుగా అంటే ఇక వాళ్ళకి అంటే ఇవన్నీ నాకు ఒక కాన్ఫిడెన్షియల్ సోర్స్ నుండి వచ్చిన సమాచారం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు, వాళ్ళ అమ్మాయి భద్రతను కోరుకున్నారు, అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకున్నారు. కానీ అది జరగకపోగా ఆ అమ్మాయిని ఇంకా బజార్లో పెట్టేలాగా వీడియో తీయడమే కాకుండా దాన్ని సర్క్యులేట్ చేశారు. అది వాళ్ళు బాధ కలిగి కొంతమంది సలహాతో వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు ఒమన్, ఈ పాప కూడా ఒమన్లో పుట్టింది, ఒమన్ జాతీయురాలు, ఒమన్ కుటుంబం అది, ఒమన్ దేశస్తురాలు. ఇంకా వాళ్ళు చాలా బాధపడుతూ వీళ్ళకి వ్యతిరేక పక్షమైన బీజేపీని ఆశ్రయించినట్లుగా కూడా. సో తను భారతీయురాలు కాదు, సిటిజన్ కాదు, మిగతా నేరస్తులంతా ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు, ఎంఐఎం పార్టీకి చెందిన నేతల పిల్లలే. సో వాళ్ళు ఆమెని వాళ్ళు ఇక అసలు ఇట్లా సర్క్యులేట్ చేశారు, పోలీసుల దగ్గర ఒప్పుకొని పోయి కూడా ఇలా చేశారు అన్న బాధతో మరి అందరూ వచ్చారా, కొందరే వచ్చారా పోలీసుల దగ్గరికి, ఇవన్నీ కూడా మాకు కొన్ని ఇవన్నీ కూడా మాకు ఉన్న సమాచారం మేరకు మాట్లాడుతున్నాం. మిగతా కాన్ఫిడెన్షియల్గా సబ్జెక్టు కరెక్షన్ ఇవన్నీ కూడా అయితే వాళ్ళు పోలీసుల దగ్గరకు వచ్చిన వాళ్ళు మాట నిలవకపోవడం, మాట మీద నిలబడకపోవడమా లేకపోతే రాని వ్యక్తి విడుదల చేయడం అదేదో జరిగిందండి. తర్వాత వాళ్ళు హర్ట్ అయ్యి కొంచెం బీజేపీ వాళ్ళని ఆశ్రయించినట్లు కూడా మాకు ఒకటి తెలిసింది. సరే, ఏది ఏమైనా అది వాళ్ళ హక్కు, కేసు పెట్టాలనుకోవడం వాళ్ళ హక్కు. ఇందులో బీజేపీ వాస్తవాలను బయటకు తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాం. కానీ ఇక్కడ అభ్యంతరకరమైన విషయం ఏంటంటే ఆ పాప విజువల్స్ కానీ వీడియోలు కానీ ఏ రకంగా అయినా చూపించకూడదు. అత్యాచార బాధితుల పేర్లు వివరాలు ఫోటోలు వీడియోలు ఇవి ఏవి కూడా పెట్టద్దు. ఇంకోటి అంటే అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు కానివ్వండి, అమ్మాయితో ఏదైతే లైంగికంగా అమ్మాయి మీద దాడి చేస్తున్నటువంటి వీడియోలు కానివ్వండి, అంటే ఇది కావాలని వాళ్ళు రిలీజ్ చేశారంటారు. అదే, ఇప్పుడు మేము ఫేస్బుక్లో మా మీద ట్రోలింగ్ అవుతుంటే నేనేదో పెడుతుంటే కొంతమంది ఏమని పెట్టారంటే అసలు ఆ వీడియోలన్నీ ఎంఐఎం నేతల్ని రక్షించడానికి పెట్టినట్లు ఉన్నాయి, అమ్మాయి ఇష్టంగా వెళ్ళినట్టు ఉన్నాయని అదేదో రకాల కామెంట్స్ చూశాను నేను. అసలు ఎట్లా అయినా కావచ్చు, అమ్మాయి ఇష్టంగా వెళ్ళినా అయిష్టంగా వెళ్ళినా బలవంతంగా తీసుకెళ్ళినా సమ్మతంతో వెళ్ళినా మైనర్ గర్ల్ పట్ల అట్లా ప్రవర్తించడం, ఆ రకంగా లైంగికంగా ఆమెని అంటే మైనర్ గర్ల్కి అంగీకారం ఉందా లేదా అనే దాంతో సంబంధం లేదు.
లైంగిక పరమైన చర్యలు చేయడం కానీ దాడి చేయడమైనా చర్యలు చేయడమైనా మరోటైనా అది చట్ట విరుద్ధమే. కాబట్టి ఆ అమ్మాయికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే పోలీసులు ఉన్నతాధికారులు సివి ఆనంద్ లాంటి వాళ్ళకి ఇచ్చి ఇంకేదైనా ఎవరికైనా ఇచ్చి ఉన్నతాధికారులకు ఇచ్చి మీరు కనుక దీని మీద న్యాయం చేయకపోతే నేరస్తులు నేరస్తులు అరెస్ట్ చేసి ఇప్పుడు ఆయనకు తెలుసు నేరస్తులు ఎవరో రఘునందన్ రావు గారికి. ఇదిగో వీళ్ళ నేరస్తులు వీళ్ళని అరెస్ట్ చేయకపోతే అప్పుడు మేము పబ్లిక్లోకి వెళ్తాం అని కూడా చెప్పచ్చు. కానీ నేరుగా వీటిని విడుదల చేశారు. ఇక్కడ అమ్మాయి ప్రైవసీకి కూడా భంగం కలిగింది. ఆ బాధితురాలి గోప్యతకి భద్రత కల్పించని పరిస్థితి పోలీసుల నిర్లక్ష్యం వలన వచ్చింది. ఈ విషయాన్ని బయటకు తీసినందుకు అది మంచిదే అయినా ఆ అమ్మాయి వివరాలను బహిర్గతపరచడం అనేది కరెక్ట్ కాదు. పోలీసులతో అట్లా ఎన్నో కేసుల్లో కీలకమైనటువంటి ఆధారాలు సేకరించి మేము ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇచ్చామని గొప్పగా పోలీసులకు చెప్పుకోకర్లేదు. ఇది మతపరమైన రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఇది హిందువులకి ముస్లింలకు సంబంధించిన విషయం కాదు. అట్లాగే నేరస్తులు అనేవాళ్ళు ఎంఐఎం నేతల పిల్లలు. ముస్లింలంతా ఎంఐఎం కాదు, హిందువులంతా బీజేపీ కాదు. మనం ఇవాళ ఎంతోమంది హిందువులు బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎంతోమంది ముస్లింలు ఎంఐఎంని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అదే ఓల్డ్ సిటీలో ఎంబీటీ లాంటి పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి ముస్లింలంతా ఎంఐఎం అయినట్టు హిందువులంతా బీజేపీ అయినట్లు ఈ పోలరైజేషన్ ఏదైతే జరుగుతుందో అది చాలా భయంకరంగా జరుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు కూడా వాడుకోవాలని చూడడం చాలా తప్పండి. అందుకే మేము ఏమంటున్నాం అంటే బాధితులు ఎవరైనా న్యాయం చేయండి. మన దేశస్థురాలైనా కాకపోయినా భారతదేశంలో విదేశీయులపై అత్యాచారాలు ఇది కొత్త కాదండి. ఒక 8 ఏళ్ల క్రితం హైదరాబాద్లో జరిగింది, ఢిల్లీలో జరిగిన 62 ఘటనలు. విదేశీ టూరిస్టులుగా వచ్చిన విదేశీ మహిళల మీద చాలామంది చేశారు. అందరూ వాళ్ళు అందులో 1-2 ముస్లిమ్స్ ఉండొచ్చు కానీ ఎక్కువగా హిందువులే ఉన్నారు. యూకే ఇంగ్లాండ్లో ఒక తీర్మానం అయింది ఏంటంటే భారతదేశానికి వెళ్ళే టూరిస్టులారా జాగ్రత్త, భారతదేశం ఒక రేపు దేశం. ఇది బ్రిటన్లో జరిగిన తీర్మానం. భారతదేశంలో హిందువులు భారతదేశం ఒక రేపిస్ట్ దేశము, రేపుల రాజధాని ఢిల్లీ, భారతదేశం ఒక రేప్ హబ్, అక్కడికి వెళ్ళే టూరిస్టులు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అత్యాచారాలకు బలవుతారని. ఇక్కడ ఆగ్రాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, అత్యాచారాలు ముంబైలో కావచ్చు, విదేశీ వనితలను అత్యాచారాలు చేసి చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో ఇదే మొదటిదని ఇక్కడ ఎవరైనా బిల్డప్ ఇస్తే చాలా తప్పు. ఈ పార్టీలో వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. కాబట్టి ఏ దేశస్థురాలైనా మన దేశంలో ఉన్నప్పుడు చాలా గర్వించాలి మనం. వాళ్ళకి వాళ్ళ భద్రత కూడా మన అంశంగా ఉండాలి. కాబట్టి ఈ ఇష్యూలో అమ్మాయి న్యాయం చేయాలని పోరాటం ఎవరు చేసినా అది మంచిదే. ఆ అమ్మాయి న్యాయం కోసం, నేరస్తుల్ని శిక్షించడం కోసం చేస్తున్న పోరాటాలన్నింటినీ కూడా మనం వంగబెట్టాల్సిన అవసరం. కానీ అదే సమయంలో నిజాయితీ అవసరం, దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడడం అనేది కరెక్ట్ కాదు. మేమేం చెప్తున్నామంటే ఇది హిందూ ముస్లింల సమస్య అసలే కాదు, ఎంఐఎం పార్టీ నేతలు నేర ప్రవృత్తి, పిల్లలు తప్పులు చేశారు. ఇది ఎంఐఎం నేతలు పిల్లలు తప్పులు చేస్తే ఆ పిల్లల్ని తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారు. దానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం దోహదపడిందా, ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వం మద్దతు వలన వాళ్ళు చేయగలిగారు అనేది కూడా ఒక అభిప్రాయం. అది కొట్టిపారేయలేని అభిప్రాయం. ఎందుకంటే అధికార పార్టీకి ఎంఐఎంకి ఉన్న సన్నిహిత సంబంధాలు, ఎన్నికల పొత్తులు అందరికీ తెలిసిన విషయం. కాబట్టి తమ ఎన్నికల యాలి అంటే ఒక అమ్మాయి బలైపోయినా పర్లే కానీ తమ ఎలక్షన్ యాలి తమ ఎన్నికల మిత్రులు వాళ్ళకి వాళ్ళ చెయ్యి వదలొద్దు అన్నట్లుగా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసింది అనేదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో, ఇనీషియల్గా అవి జరిగాయా అనిపించేలాగా ఈ సంఘటన ఉందండి. సరే తర్వాత వాళ్ళు విచారణ చేస్తామంటున్నారు, చూద్దాం. మేము కూడా ఏం చెప్తున్నామంటే ఒక స్వతంత్ర విచారణ సంస్థ సిబిఐ లాంటి వాళ్ళతో విచారణ జరిపించి నేరస్తులు ఎవరైనా కఠినంగా శిక్షించాలన్నది కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడు మీరు విచారణ అన్నారు అంటే మనం నిన్నటి వరకు కూడా మధ్యాహ్నం వరకు చూసాము, అప్పటిదాకా కూడా ఎలాంటి విచారణ లేదు, ఏం లేదు. ఎప్పుడైతే బీజేపీ నాయకులు కొంచెం అంటే గట్టిగా వాళ్ళు ప్రయత్నించారో అప్పుడే ఒక వినతి పత్రం కూడా డీజీపీ మహేందర్ రెడ్డి గారికి తప్పకుండా ఇది మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సిబిఐకి ఒప్పజెప్పాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే గట్టిగా వాళ్ళు ఖండించారో డిమాండ్ చేశారో సో అప్పుడు ఈ విచారణ అనేది మొదలుపెట్టారు. అవునండి, ఇందులో విచారణ అనేది ముందు నుంచి లేదు. అధికార పార్టీకి ఒక రెస్పాన్సిబిలిటీ లేదా అంటే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు తొందరగా విచారణ చేయాలి, తొందరగా వ్యక్తుల్ని పట్టుకోవాలి, తొందరగా శిక్షించాలి అని? అదేనండి, యూపీలో బీజేపీ, హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో టీఆర్ఎస్, ఇంకో చోట జగన్ పార్టీ, మరో చోట ఇంకో పార్టీ,
ఇంకో చోట ఇంకో పార్టీ, ఏ పార్టీలైనా తమ మిత్రులను లేదా తమ అధికార పక్ష స్వపక్ష నేతలను ఆ కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికే చూస్తున్నారు. కానీ బాధితులకు న్యాయం చేయడం మా ధర్మం, మేము పాలకులం. మమ్మల్ని కుర్చీ వేసి కూర్చోబెట్టింది, మాకు అధికారం ఇచ్చింది, అధికార పగ్గాలు మా చేతుల్లో పెట్టింది ప్రజలందరినీ పాలించడానికి. అంటే ప్రజలకు పరిపాలన అంటే ఎవరికి అన్యాయం చేసినా వాళ్ళకి రక్షణ కల్పించడం, ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి రక్షణ కల్పించడం, అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించే విధంగా పాలనా యంత్రాంగాల్ని నడపడం మీ బాధ్యత. ఎన్ని రోజులు ఇవన్నీ సాగుతాయండి? ఇవాళ మనం యూపీలో ఉన్నాం అప్పుడు చూసాం, హత్రస్ అప్పుడు చూసాం. అదేమంటే మీరు యూపీ మాట్లాడతారు కానీ హైదరాబాద్లో మాట్లాడరంటారు, ఇది ఒక అబద్ధం. అంటే ఇంతసేపు కులం అనే కుళ్ళుతో మతం అనే మత్తుతో పడి కొట్టుకుంటున్నారు తప్ప జనాలు ఇక్కడైనా ఎక్కడైనా పాలకులు ప్రజల పక్షంగా లేరు, బాధితుల పక్షంగా లేరు అనడానికి ఈ ఘటన మరోసారి వెలుగులోకి వచ్చిన ఘటన స్పష్టం చేస్తుంది. అంటే ఇక్కడ లేనోడికి చట్టము, ఉన్నోడికి చుట్టం, అంటే చట్టం చుట్టంలా మారింది. కొన్నిసార్లు ఇప్పుడు వీళ్ళు లేనోళ్ళో ఉన్నోళ్ళో మనకు తెలియదు. పబ్ కల్చరు ఆ బంజారాయిల్స్ అంటే కొంత ఉన్నవాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు, కానీ బలహీనులు. కొన్నిసార్లు ఆడవాళ్ళు పై వర్గాలకు చెందిన వాళ్ళైనా బలహీనులుగా చూస్తారు. అంటే ఇక్కడ కులము, కింది వర్గాలు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓబీసీలు కావచ్చు, కులం పరంగా చూసినా, వర్గం పరంగా చూసినా, జాతి పరంగా చూసినా, లింగం పరంగా చూసినా వాళ్ళు బలహీనులుగానే చూస్తారు. అందుకే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ కుల మత జాతి లింగ వివక్షల్ని రద్దు చేస్తూ భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పాడు. ఎందుకు అంటే వీళ్ళంతా అంచువేతకు గురవుతున్న సెక్షన్స్, కులం కింది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కిందోడిని పయ్యోడు, పయోడిని ఇంకా పయోడు, ఇంకో పయోడిని ఇంకో పయోడు అణచివేస్తాడు, దోపిడీ చేస్తాడు. అలాగే జెండర్ని, మళ్ళీ కులంలో జెండరు, మొత్తంగా జెండరు, అట్లాగే జాతి, ఇవన్నీ కూడా అణచివేత గురవుతున్నటువంటి సెక్షన్సే. అవి కాదనలేని సత్యాలు. అయితే అదే సమయంలో కులపరమైన మతపరమైన వివక్షలకు ఎవరు పాల్పడతారు అంటే అధికారంలో ఉన్న వాళ్ళు. అంటే ఎవరు పవర్ ఎక్సైజ్ చేయగలుగుతారు, ఎవరు అధికార దుర్వినియోగం చేయగలుగుతారు, ఎవరి చేతిలో పవర్ ఉంది, ఎవరు పవర్ని చేతిలో పెట్టుకుని ఆడతారు? దిశా కేసులో అట్టబడి వాళ్ళు బక్క పొరగాళ్ళు, మైనర్లు ముగ్గురు, ఇక్కడ మైనర్లను చూపించద్దు చూపించద్దు అంటున్నారు. ఆడ మైనర్లను తీసుకుపోయిండ్రు, చూపించిండ్రు సీన్ రీకన్స్ట్రక్షన్ అనుకుంటూ చంపేశారు, ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటర్ని కూడా మేము ఛాలెంజ్ చేసాం. ఆ ఎన్కౌంటర్ని మేమేమి ఆహ్వానించలేదు. వాళ్ళు చాలామంది వెర్రి పట్టిన ఉన్మాదుల్లాగా ఆ ఎన్కౌంటర్ని కూడా మేము ఆహ్వానించట్లా. అట్లా చేస్తే భారతదేశంలో 17 మంది ఎంపీలు పార్లమెంట్లో అత్యాచార నేరస్తులు ఉన్నారు, ముందు వాళ్ళతో మొదలెట్టాలి. 375 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వివిధ రాష్ట్ర అసెంబ్లీలో అత్యాచార నేరస్తులు, వాళ్ళతో మొదలెట్టాలి. ఎందుకంటే శాసనకర్తలు, చట్టసభల్లో కూర్చునే వాళ్ళే అత్యాచార నేరస్తులు ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి బెయిల్స్ ఇచ్చి వాళ్ళని మేపి ఎవరో పాపం ఏ రకమైన దిక్కుమొక్కు లేని వాళ్ళని చంపేస్తుంది ప్రతిభ కాదు. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, బడాబాబుల్ని, రాజకీయ నేతల్ని వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని కఠినంగా శిక్షించి ఎన్కౌంటర్ చేయక్కర్లా, వీళ్ళని చట్టబద్ధంగా కఠినంగా శిక్షించి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయించుకోండి అని మేము చెప్తున్నాం. కాబట్టి నేరం ఎవరు చేసినా శిక్షించండి, బాధితురాలు ఎవరైనా కూడా న్యాయం చేయండి అనేది మా నినాదం. అదే సమయంలో ఇప్పుడు ఈ ఘటనలోకి వస్తే కూడా బాధితులు ఎవరు ఎక్కడ అవన్నీ వదిలేయండి, కానీ ఆమెకి న్యాయం అయితే చేయాలి. వాళ్ళు కోరిన న్యాయం వాళ్ళకి దక్కాలి. ఆ న్యాయం దొరకదన్న భయంతో వాళ్ళు బయట బీజేపీ దగ్గరికి వెళ్ళారు. ఏది ఏమైనా ఇందులో బాధితురాలు గోప్యతని పాటించలేదనే అంశం పక్కన పెడితే మిగతా విషయాల్లో పోలీసులు జవాబుదారీగా ఉండాలి. సరే వీళ్ళని బీజేపీ ఏంటి, దాన్ని ఎట్లా రాజకీయం చేస్తుందంటే వాళ్ళకి అలవాటే. మొన్ననే చూసాం కుల దురహంకార హత్యల్లో నాగరాజు ఇంటికి మరపల్లికి వెళ్ళి అక్కడ 3 లక్షలు ఇచ్చి అస్సలు కుల దురహంకార హత్యల మీద ఉగ్రవాది ఉన్నాడని, ఉగ్రవాదులు ఉన్నారని రాజాసింగ్ చెప్తాడు. మేము చెప్తాం అయ్యా కుల దురహంకార హత్యల్లో ఉండేది కులమే. అట్లాగే పితృస్వామి అంటే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడే కత్తులు కటారులతో ఎగబడతారు, మగపిల్లాడు చేస్తే పర్వాలేదు వీడు మగోడే కదా, మన ఆస్తి పోయేది ఏం లేదు కదా, కాబట్టి ఉంచుకొని సంబరపడిని తర్వాత వదిలిపిద్దాం, లేకపోతే దాన్ని మోసం చేసి వదిలేద్దాం, దాన్ని ఉంచుకోమందాం అని ఇవాళ ఓసీ అబ్బాయిలు దళిత అమ్మాయిలు రేపులు చేస్తే పోదు పరువు, కానీ ఓసీ అమ్మాయిలు కింది అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే పరువు పోద్ది. అంత జెండర్ డిస్పారిటీతో, కులపరమైన దురహంకారంతో, కులోన్మాదంతో జరుగుతున్న హత్యలు 70 జరిగాయి తెలంగాణ వచ్చాక, గతంలో ఎప్పుడూ లేవు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మధుకర్ మంత్రి మధుకర్ అప్పటి నుంచి కూడా పట్టించుకోలే, అందుకే ఇన్ని ఘటనలు జరిగాయి.
అప్పటి నుంచి చూసి మధుకర్ మంతెన హత్యలో పుట్టా మధు పాత్ర ఉందంటే ఆయన పట్టించుకోలేదు, ఆయన వదిలేసినారు. తర్వాత అతను ఇద్దరు లాయర్ దంపతులను కూడా చంపాడు. కాబట్టి ఇట్లా నేరం ఇంత పెరగడానికి, ఇన్ని ఘటనలు జరగడానికి తెలంగాణ ప్రభుత్వ తీరు బాగాలేదు, పోలీసుల పనితీరు బాగాలేదు, ప్రభుత్వ పాలన సరిగా లేదు కాబట్టి జరుగుతున్నాయి అనేది ఒక వాస్తవం. ఇక్కడ ఈ ఘటనలో కూడా చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది, ఈ పాలకుల నిర్లక్ష్యం ఒక అంశం అయితే ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళు కూడా నిజాయితీగా వ్యవహరించకపోవడం. అందుకే నేను ఈ కులోన్మద హత్యల సంఘటన తీసుకున్నా. 70 జరిగితే 69 దగ్గర గప్చప్ సాంబార్ బుడ్డి అంతే, ఎక్కడ మాట్లాడలేదు. మరపల్లి వెళ్ళారు, దండు కట్టారు మరపల్లికి నాగరాజ్ ఘటనలో. ఎందుకంటే నాగరాజుని చంపింది ఒక ముస్లిం అబ్బాయి, ఆ అమ్మాయి నాగరాజు భార్య అశ్విన్ సుల్తానా ముస్లిం. ఆ అమ్మాయి గోడమని ఏడుస్తుంది, నేను ప్రేమించా నారాజు నారాజు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళతో మేము ఉన్నాం, నిన్న కూడా మాతోటే ఉన్నారు, మొన్న కూడా మాతోటే ఉన్నారు. మొన్న ఉదయం టిఫిన్ తింది, మధ్యాహ్నం భోజనం చేసి మొత్తం కుటుంబం, నాగరాజ్ తల్లి తండ్రి భార్య అశ్విన్ సుల్తానా నాగరాజ్ సిస్టర్ రమ అందరూ మొన్న ఉదయం మాతోనే బ్రేక్ఫాస్ట్ మా రౌండ్ టేబుల్లో పాల్గొన్నారు, చక్కగా మాట్లాడారు. వాళ్ళు బాధితులందరూ వచ్చారు, అవంతి వచ్చింది, మాధవి వచ్చింది. అట్లా మొన్న కాస్త తన అనారోగ్యంతో ఉంటే నిమ్స్లో జాయిన్ చేసాం, నాగరాజ్ తల్లి తండ్రి కూడా నిమ్స్లో నైట్ అంతా ఉన్నారు, నిన్న సాయంత్రం పంపించాం. మేము వీటిల్లో బిజినెస్గా ఉన్నాం, సారీ వీటిల్లో బిజీగా ఉన్నాం. మేము ఇంత మునిగి తేలుతుంటే వీళ్ళు ఎక్కడ పోయారు వీళ్ళు ఎక్కడ పోయారు అని ట్రోలింగ్లు నడుస్తున్నాయి. సరే ఆ ట్రోలింగ్ గురించి నేను మళ్ళీ చెప్తాను. కానీ ఇక్కడ నేను ఈ ఘటనలోకి వస్తే, ఇన్ని ఘటనలు జరిగినప్పుడు అసలు మాట్లాడని బీజేపీ ఒక్క మరపల్లికి వెళ్ళి నాగరాజ్ తల్లి చేతిలో 3 లక్షలు పెట్టొచ్చారు. సరే కులదురంకార హత్యలు జరగకూడదు, వాళ్ళకి ప్రోత్సాహం చేశారు, వాళ్ళు దళితులు, మిగతా వాళ్ళు కూడా దళితులే కదా, ఎందుకు చేయలేదు? అసలు ఏం పట్టించుకోలేదు. దాని తర్వాత రాజాసింగ్ నియోజకవర్గం బేగం బజారు, అక్కడ జరిగింది నీరజ్ పన్వార్ని. మరి నీ నియోజకవర్గంలో జరిగితే అక్కడ ఏబీవీపీ రాష్ట్ర పిలిపించింది ఈ మరపల్లిలో మరపల్లి వాస్తవుడైన నాగరాజు హత్యను ఖండిస్తూ. అట్లాగే అందరూ పోయి గవర్నర్కి రిప్రజెంట్ చేశారు. అసలు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామన్నారు. ఇక రాజాసింగ్ వచ్చి మొత్తం ఉగ్రవాదులే ఉన్నారు వాళ్ళ వెనక అని చెప్పారు. ఇది నాగరాజ్ హత్య వెనుక మేము అడిగాం, దీని వెనుక ఉగ్రవాదులు ఉంటే 69 ఘటనల వెనుక ఏ ఉగ్రవాదులు ఉన్నారు అంటే, హిందూ మత భావాలతో కులపరమైన వివక్షతో, అంటే కులం అనే ఉగ్రవాదం ఉందా? అయితే మిగతా 69 ఘటనలో కులం అనే ఉగ్రవాదం ఉందని అనుకోవచ్చుగా. ఇక్కడ మతం అనే ఉగ్రవాదం ఉండడం నిజమే అయితే 70 ఘటనల్లో ఖండించిన ఏకైక ఘటన నాగరాజ్ ఘటన. ఇక్కడ మతం అనే ఉగ్రవాదం ఉన్నప్పుడు 69 ఘటనల్లో కూడా అగ్రకుల ఉన్మాదమో లేకపోతే ఆధిపత్య కులాల ఉన్మాదమో ఏదో ఉంది కదా, కులం అనే ఉగ్రవాదం ఉంది కదా, మరి అదెందుకు అంగీకరించరు? మీకేం కష్టమైంది అంటే మీ చాతుర్వర్ణ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను కాపాడడం మీ పని కాబట్టి 69 ఘటనలను మీరు ఖండించరు. ఇది కాదా కుల వైషమ్యాలని మత వైషమ్యాలని పెంచి పోషించడం అంటే? సరే రాజాసింగ్ నియోజకవర్గంలో ఘటన జరిగితే బండి సంజయ్కి బేగం బజార్ దారి తెలియలేదు, అసలు రాలేదు. మరపల్లి అంత దూరం పోయిండు, బేగం బజార్ దారి ఆయనకు దొరకలే. అందరూ బేగం బజార్లో అందరు బీజేపీ ఓటర్లు, వాళ్ళందరూ మా బిడ్డను చంపేశారు. బేగం బజార్లో మొదటి ఘటన నీరజ్ పనివారిని వెంటాడి 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 వేధించి షాపులోకి పోయిన పిల్లాడిని గుంజుకొచ్చి కత్తులు తల్వార్లతో నరికి కండకండాలుగా ఆ మెదడు బేజాదీసి బయటపడి కొట్టుకుంది. అంతటి వరకు చేసినారే, అక్కడ అంత స్వైర విహారం చేసినారే రాజాసింగ్ వెళ్ళి అసలు ఆ షాపుల వాళ్ళని కలిసాడా ఏదో, ఇక అందరూ ఒత్తిడి తెచ్చి వాళ్ళంతా ఆయన ఓటర్లు మళ్ళీ ఓట్లు పడవేమని దాంతో ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళని బతకనీయండి అన్నాడు. ఇక్కడ ఏ ఉగ్రవాదం కనపడలే ఇంకా అక్కడ కనపడింది. బతకనీయండి అంటే ఈయనేందంటే చెప్పేది నాకు అర్థం కాదు. ఎంత గట్టిగా మాట్లాడాలి, నేను అసలు ఎవరైనా ఊరుకో శిక్షించాలి అని ఎంత గట్టిగా మాట్లాడాలి? ఎందుకంటే మళ్ళీ ఆ కేలీ కమ్యూనిటీ వాళ్ళ ఓట్లు కావాలి ఈయనకి. చనిపోయిన వాడేమో మాలీ కమ్యూనిటీ అయితే, చంపిన వాళ్ళేమో కేలీ కమ్యూనిటీ, వాళ్ళని యాదవులు అంటున్నారు దాన్ని మన దాంట్లోకి తర్జుమా చేసి. అది లోపల మేము 4 సార్లు వెళ్ళాం ఆ కుటుంబాలతో మాట్లాడాం, నాగరాజు సారీ నీరజ్ పన్వారు అమ్మతో నాన్నతో, నాయనమ్మతో తాతయ్యతో, ఆ నాయనమ్మ అత్తామామలతో, అంటే 4 తరాలతో మాట్లాడాం మేము. అంత లోతుగా తిరిగి మాట్లాడతాం. అందుకే మొన్న మా రౌండ్ టేబుల్కి నీరజ్ పన్వారు వైఫ్, వాళ్ళ చిన్నమ్మ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ అంతమంది వచ్చారు మొన్న మా రౌండ్ టేబుల్కి. ఆ ఘటనలో కూడా మేము సమగ్రంగా పనిచేస్తున్నాం, న్యాయం జరగడం కోసం సిఐ రవీందర్ రెడ్డితో డీసీపీతో అందరితో మాట్లాడుతున్నాం. ఇది ఈ ఆ విషయానికి సంబంధించి. ఇది జరిగిన అంటే నాగరాజ్ జరిగిన వారం తర్వాత బేగం బజార్లో చుప్చాప్ అన్నీ పోయినాయి, కులం పోయింది మతం పోయింది, ఆడ సప్పుడు లేదు.
ఎందుకంటే గత అన్ని సంఘటనల్లో కూడా మా అమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసుకుంటాయని మాట్లాడారు. కానీ ఇక్కడ కులంలో కులంలో జరుగుతున్నాయి, లేదా హిందువుల్లో హిందువుల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇవి మాట్లాడాలంటే హిందూ మతంలో ఉన్న కులం గురించి మాట్లాడాలి, అంతే కదా. ఇక్కడ అంతా హిందువులే చేసుకుంటున్నారు కదా. ఇది ఇక్కడ పోతే ఇంకొక ఘటన ఆదిలాబాద్లో జరిగింది. అది ఎంపీ సోయం, బీజేపీ ఎంపీ సోయం బాబురావు నియోజకవర్గం. అక్కడ ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించి రాజేశ్వరి అనే దళిత అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వీళ్ళు మిస్సింగ్ కేసు ఇచ్చారు, పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి ఆ అమ్మాయిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పచెప్తే వాళ్ళు చంపి పాతబెట్టేసారు. అక్కడ పాతిపెట్టేశారు ఆ అమ్మాయిని, వాళ్ళే చంపేశారు. తల్లిదండ్రులే తమ బిడ్డని చంపుకున్నారు. పోలీసులకు అనుమానం ఇచ్చి అమ్మాయి ఏమైంది అని అంటే గట్టిగా ప్రశ్నిస్తే మేము చంపేసి బంద పెట్టేశామని చెప్పారు. మరి ఇక్కడ ఏం కులం కనపడుతుంది అంటే కన్న తల్లిదండ్రులకి ప్రేమిస్తే చంపే హక్కు ఉందా అంటే ఒక్కడు కూడా మాట్లాడలే, ఒక్కళ్ళు కూడా వెళ్ళ బండి సంజయ్ ఎల్లలా, రాజాసింగ్ ఎల్లలా, ఆ లోకల్ ఎంపీ సోయం బాబురావులు ఎల్లలా. అంటే మీరు ఈ ముస్లిం అమ్మాయిల్ని, ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తే ఆమోదిస్తారా? ఎందుకు ఖండించరని నేను అడుగుతున్నా. మేము ఒకటి అడుగుతున్నాం, కులాంతర పెళ్ళికి కావాల్సింది వయోపరిమితే. అది కులాంతరమైనా మతాంతరమైనా చట్టబద్ధమే. ఆ సోయి వీళ్ళకి ఎందుకు లేదు అని నేను అడుగుతున్నా. ఇక్కడ మతం కనపడుతుంది, పెద్ద స్వైర విహారం. ఆ అమ్మాయి స్టూడెంట్, చంపేసిన రాజేశ్వర్ స్టూడెంట్, ఎందుకు ఏబీవీపీ స్పందించదు? ఎందుకు పిలిపివ్వదు? ఆదిలాబాద్ ఘటనలో పిలిపివ్వని ఏబీవీపీ? నాగరాజు మామూలుగా చదువుకుని పని చేసుకుంటున్న పిల్లోడు, ఇక్కడ ఇస్తారు. బేగం బజార్లో నీరజ్ పనువారిని అసలు మాట్లాడదు, ఏబీవీపీ మాట్లాడదు, బండి సంజయ్ మాట్లాడు. ఏంటి కష్టం అడుగుతున్నా బండి సంజయ్? ఎందుకు ఆదిలాబాద్ ఘటన నేను ఖండించు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? మన అమ్మాయిలు ముస్లిం అబ్బాయిల్ని ప్రేమిస్తే చంపేయొచ్చు అని చెప్పదలుచుకున్నారా? మేము అడుగుతున్నాం. మేమైతే అన్నీ ఖండిస్తాం. అమృత తండ్రిని మారుతిరావుని శిక్షించాలన్నాం, హిందూ అయిన మారుతిరావు అనలేదు మేము, అంతకుడు మారుతిరావు అన్నాం, మనోహరాచారి అంటున్నాం, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి అంటున్నాం, ఇంకొక అబ్బాయ గౌడు అంటున్నాం, ఇంకో పేరు అంటున్నాం, ఇంకో పేరు అంటున్నాం. కానీ ఎవరైనా సరే, హంతకులు ఎవరైనా సరే, కులాంతర మతాంతర వివాహాల్లో చంపే హక్కు ఎవరికీ లేదు. కూతుళ్ళని లేదు, అల్లుళ్ళని లేదు. మన రామకృష్ణ గౌడ్ని చంపించారు, సుపారిచ్చి 5 లక్షలు ఇచ్చి చంపించారు. అది ఎందుకు మాట్లాడలేదు అని దీనికన్నా 10 రోజుల ముందే. అక్కడ 6 నెలల పాప ఉంది అంటే ఇదేం అన్యాయం అండి? నాకు అర్థం కాదు, చాలా బాధగా ఉంది. ఒక పెద్ద పార్టీ, దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్న పార్టీ, రామకృష్ణ గౌడ్ది ఎందుకు ఖండించదో చెప్పరు, నీరజ్ పని వారిది ఎందుకు ఖండించరో చెప్పరు, ఆదిలాబాద్ రాజేశ్వరిది ఎందుకు ఖండించరో చెప్పరు. ఇవన్నీ కూడా ఒక నెలలోనే జరిగినాయి. కొంచెం ఒక వారం రోజులు అటు ఇటుగా, ఒక నెల రోజుల్లో జరిగిన ఈ ఘటనల మధ్య ఇంత తేడా, ఒక పెద్ద పార్టీ చూడడం అనేది చాలా అభ్యంతరకరం, ఖండించదగింది. 4 ఘటనలు కూడా హంతకుల్ని శిక్షించాలి, బాధితులకి. ఇక్కడ కూడా అంటే ఇప్పుడు ఈరోజు జరిగిన ఈ 3 రోజుల కాంచి జరిగినటువంటి సంఘటనలో కూడా ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పొచ్చా? ఎందుకంటే మనం ఎన్నో ఘటనలు జరుగుతున్న క్రమంలో కూడా కొద్ది గంటలనే హంతకుల్ని పట్టుకునే ప్రయత్నం చాలాసార్లు చేశారు, దొరికారు కూడా, పట్టుకున్నారు కూడా. అలాంటిది ఇన్ని రోజులు అంటే 3 రోజులు జరిగి 3 రోజులు అవుతున్నా కూడా అంటే మన సిటీ అంటే కంప్లీట్గా హైదరాబాద్ మొత్తంలో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి మనకు కూడా తెలిసింది. ఇన్ని సీసీ కెమెరాలు ఆ ఇన్నోవా కారు దొరకకపోవడం, ఇన్ని గంటల పాటు ఇన్ని రోజుల పాటు వాళ్ళని పట్టుకోకపోవడం, ఇక్కడ అంటే పోలీసుల నిర్లక్ష్యమా, లేకుంటే పోలీసులను కూడా వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళని? చేసింది బడాబాబులు కాబట్టి. ఎంఐఎం నేతలు కూడా బడాబాబులే నా దృష్టిలో. వాళ్ళు ఎవరు చిన్నోళ్ళు కాదు, డబ్బున్నవాళ్ళు, రాజకీయ బలం ఉన్నవాళ్ళు, అధికార పార్టీ మద్దతు ఉన్నవాళ్ళు కాబట్టి చేసింది బడాబాబులే కాబట్టి వాళ్ళని రక్షించే ప్రయత్నం పోలీసులు చేస్తారు, చేస్తున్నారు. అదే జరిగింది ఇందులో. అధికార పార్టీ మద్దతు ఉంటుంది, ఉండవచ్చు అని నేను ఎందుకు చెప్పానంటే, ఇందాకే చెప్పాను నేను మీరు అడిగినప్పుడు, ఉంటుందని నేను నమ్ముతున్నాను. లేకపోతే ఇంత డిలే జరగదు. ఎందుకంటే అభయ కేసులో 24 గంటల్లోనే సిపి సైబరాబాద్ సిపి సిబిఆర్ మన నగర సిపి, ఇప్పుడు నగర సిపి, ఈరోజు బాధ్యుడైన నగర సిపి, ఆనాడు అభయ కేసులో 24 అవర్స్లోనే ఛేదించారు. ఈయనే ఆ రోజు సైబరాబాద్ సిపి ఉన్నాడు, ఈరోజు నగర సిపిగా ఉన్నారు. అది మనం చూసాం ఆయన పనితీరుని. మరి ఈరోజు ఇలా జరిగిందంటే ఖచ్చితంగా దీని వెనక ఒత్తిళ్ళు ఉండొచ్చు అనేది మేము అభిప్రాయపడుతున్నాం. వాస్తవాలు కాదు వాళ్ళే తేల్చి చెప్పాలి. అట్లాగే ఇందులో నేరస్తులు ఎవరైనా కూడా రక్షించే ప్రయత్నం ఎవరు చేసినా, అధికార పార్టీ చేసినా తప్పే, పోలీసులు చేసినా తప్పే. మరొక కామెంట్ కూడా వినిపిస్తుంది, ఆమె స్వచ్ఛందంగా పోయింది అనే అభిప్రాయం కలిగించేలాగా ఈయన విడుదల చేశాడు, లేకపోతే అది కనపడేలాగా ఎందుకు చేస్తాడు అని. ఒకవేళ అలా జరిగినా, ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు ఈ రఘునందన్ రావు అసదుద్దీన్ పర్సనల్ లాయర్ అంట, కాబట్టి వాళ్ళని రక్షించడానికే చేశాడు, లేకపోతే ఈయన ఎందుకు విడుదల చేశాడు అనేది ఒక మాట వినిపిస్తుంది. ఇవన్నీ అటలే, మనకు తెలియదు. కాకపోతే ఇవన్నిటినీ సమగ్ర విచారణ జరిపించాలి. అంటే రఘునందన్ రావు
ఈ విడుదల ఇది తెలిసి కూడా విడుదల చేశాడు అంటే నేరస్తులకి రక్షణ కల్పించేలాగా అనేది కొంతమంది గట్టిగా వాదిస్తున్నారు, నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పటికైనా నేను ఏం చెప్తున్నా అంటే ఇది ముస్లింలకు సంబంధించిన విషయం కాదు, ఎంఎం పార్టీ నేతల పిల్లలకు సంబంధించిన విషయం, దాన్ని విడదీసి చూడాలి. అట్లాగే ఈ రాష్ట్రంలో అనేక మత కుల చిచ్చులు పెట్టే ప్రయత్నాలు మాని ఎవ్వడు నేరం చేసినా కూడా వాడిని వ్యతిరేకించడం, వాళ్ళకి శిక్షించేలాగా అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తున్నాను ఈ ఘటనలో. ఓకే అక్క, థ్యాంక్ యూ.